ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. ఆ ప్రాంతంలో గొప్ప కరువు ఉంది. ఆ కరువులో ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఆ రాజు ప్రజల్ని బహుగా ప్రేమించాడు. ప్రేమించిన రాజు మంత్రిని పిలిపించి అన్నాడు, నా ప్రజలు సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? కనుక్కో వెళ్ళి. మంత్రి వచ్చి అన్నాడు, అందరూ ఆర్థిక సమస్యల్లో మునిగిపోయారు, అప్పులు పాలైపోయారు. రాజా, వాళ్ళకి ఏదైనా ఆర్థిక వనరులు ఏర్పాటు చేస్తే అప్పుల్లోంచి బయటపడితే ప్రశాంతంగా జీవిస్తారు. అయితే చాటింపు వేయించు, ఎవరికి ఎంత అప్పు ఉందో ఎంతెంత కావాలో వచ్చి తీసుకెళ్ళమని చెప్పు నా ధనాగారములో అని చాటింపు వేయించాడు. ఊరు వాడ ఈ చాటింపు విన్నప్పుడు అందరూ పరుగు పరును వచ్చేశారు. ఏమనంటే, రాజు మన పట్ల కనికరపడి మనకెంత అప్పు ఉందో అంత అప్పు తీర్చడానికి మనకు కావలసిన డబ్బులు ఇస్తున్నాడని చెప్పి కావలసిన వాళ్ళు కావలసినంత పట్టుకెళ్తున్నారు. ఒక్కరు కూడా రాజు దగ్గరకు వచ్చి కృతజ్ఞతాభావంతో థ్యాంక్స్ చెప్పలేదు. కావలసినవన్నీ వాళ్ళు పట్టుకెళ్తున్నారు. వెండి కావలసిన వాళ్ళు వెండి, బంగారం కావలసిన వాళ్ళు బంగారం, డబ్బు కావలసిన వాళ్ళు డబ్బులు పట్టుకెళ్తున్నారు. రాజు గమనిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఎవరో ఒకరు వచ్చి దూరంగా నిలబడి ఉన్నారు. రాజు చూస్తే ఒక పెద్ద మనిషి, ఒక పల్లెటూరు మనిషి. ఏయా, నీకు కష్టాలు లేవా? చాలా కష్టాలయ్యా. ఆర్థికంగా సమస్యలు లేవా? చాలా ఆర్థిక సమస్యలయ్యా. అప్పులున్నాయా? అయ్యో చాలా ఉన్నాయ్యా. పేకల దాకా అప్పులున్నాయ్యా. మరి చూస్తావేమిటయ్యా, నీవు జీవించినంత కాలము ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా నువ్వు ప్రశాంతంగా సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను. నా రాజ్యంలో నీకేం కావాలో అది పట్టుకెళ్ళో. అతను అన్నాడు, అయ్యా నేను జీవించినంతకాలం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నారా? నిజంగా ఆశపడుతున్నానయ్యా, నీకేం కావాలో అది పట్టుకెళ్ళు. అయితే ఒక్క నిమిషం రాజా అని చెప్పి గబగబా దగ్గరకు వచ్చాడు. ఏంటి నాయన అడిగాడు. ఒక్కసారి తిరగండి అన్నాడు. రాజుడు తిరిగాడు. గబగబ రాజును తన భుజం మీద వేసుకుని ఆ పెద్ద మనిషి మోసుకెళ్ళిపోతున్నాడండి. రాజును మోసుకెళ్ళిపోతూ ఉంటే రాజు, ఉండవయ్యా నన్ను మోసుకెళ్తావేమిటి, ఆగు ఒక నిమిషం ఆగు, నన్ను దించో, తొందర చేసి దిగాడు. అదేంటి రాజా, అర్ధంతరంగా దింపేమన్నారు? ఏమిటి, ఏమైంది, ఏమిటయ్యా నువ్వు? నువ్వు జీవించినంతకాలం సంతోషంగాను సమాధానంగాను సమృద్ధిగా ఉండాలని చెప్పి నీకేం కావాలని పట్టుకెళ్ళమంటే నన్ను పట్టుకెళ్ళిపోతావేమిటి? అప్పుడు అంటున్నాడు, నేను నీ దగ్గర ఉన్న వెండిని, నీ బంగారాన్ని, నీ ధనాన్ని నేను పట్టుకెళ్తే అది ఏదో ఒకరోజు మాయమైపోతుంది, ఖర్చు అయిపోతుంది. నేను నిత్యము ఉబుకుతున్న ఓట వంటి నిన్నే పట్టుకెళ్ళానంటే నాకు ఇక ఏ మాత్రము లోటు ఉండనే ఉండదు. నువ్వే నా ఇంట్లో ఉంటే, నువ్వే నాకు తోడుగా ఉంటే, వాళ్లకు వస్త్రాలు ఉండొచ్చు, వాళ్లకు వెండి ఉండొచ్చు, వారికి బంగారం ఉండొచ్చు, కానీ ఏదో ఒకరోజు అయిపోతుంది. కానీ నువ్వు నాకు తోడుగా ఉంటే, నువ్వు నా ఇంట్లో ఉంటే జీవించినంత కాలము నాకే కొదువ ఉండదయ్యా. నిత్యము నాకు ఆశీర్వాదము, నిత్యము నాకు దీవెన. దేవుడు అదే అంటున్నాడు, నిత్యము ఉబ్బుకుతూ ఉండే ఊట వలె నువ్వు ఉండాలి, ఉండేలా నేను చేస్తాను. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? మన ఊటలకు ఆధారము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీలో ఉంటే, ఆయన నీ ఇంటిలో ఉంటే, ఆయన నీ ఉద్యోగంలో ఉంటే, ఆయన నీ వ్యాపారంలో ఉంటే నువ్వు జీవించినంత కాలము ఆశీర్వాదకరంగా ఉంటావు, సమృద్ధిగా ఉంటావు, సంతృప్తిగా ఉంటావు. దేవుడు ఈరోజు నీకు ఆ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యెహోవాయే నిత్యము నిన్ను నడిపించును, యెహోవాయే నీకు తృప్తిని అనుగ్రహించును, యెహోవాయే నీకు ఆరోగ్యమును ప్రసాదించును, యెహోవాయే నీకు ఫలమును ఇచ్చును, యెహోవాయే నిన్ను దీవెనకరముగా మార్చును. ఎప్పుడు? ఆయనకు ఈ సంవత్సరం అంతా నువ్వు నీ జీవితంలో పూర్ణ అధికారము, పూర్ణ హక్కు నీ పైన ఆయనకి ఇస్తే ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సంతృప్తిని ఇస్తాడు, ఫలమునిస్తాడు, ఫలభరితమైన జీవితాన్ని ఇస్తాడు. అంతేకాదు, ఇప్పటి వరకు ఎవరో నీకు దీవెనకరంగా ఉంటే అనుభవిస్తూ వచ్చావు, కానీ దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు ఈ సంవత్సరంలో దీవెనకరంగా మారుతావు, నిన్ను నేను మారుస్తాను. ఈ 5 వాగ్దానాలు స్వతంత్రించుకునే వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడైన తండ్రి, మమ్మును కరుణించుటకు, మమ్మును కనికరించుటకు నీవు మాకు తోడుగా నిలబడి ఉన్నా. ఫలితంగా నీవే మమ్మలను నడిపించబోతున్నా, నీవే మాకు సంతృప్తినివ్వబోతున్నా, నీవే మాకు మంచి ఆరోగ్యాన్ని బలాన్ని ఇవ్వబోతున్నా, నీవే మాకు ఫలములను ఫలితములను అనుగ్రహించబోతున్నావు, నీవే ఇతరులకు మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నావు. ఇంత అద్భుతమైన ఆశీర్వాదమును, ధన్యకరమైన జీవితమును ఈ సంవత్సరములో మాకు ప్రసాదించబోతున్నది నాయనా, నీకు కోటాను కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానాలన్నిటిని స్వతంత్రించుకొని నిన్ను ఘనపరిచే, మహిమపరిచే అద్భుతమైన ఆత్మీయతను మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.